हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो चाला मंदी की चाला डाउट्स वस्तुन्नाई, चाला मंदी अयिते चाला डाउट्लु पडुतुन्नारु। वेज्रिक्स अंड बैनान्स ऐप अनेदी वर्क अव्वट्लेदु, बाय चेद्दामन्ना सेल चेद्दामन्ना अंड वेज्रिक्स डिपॉजिट चेद्दामन्ना अनि चेप्पेसि, डिपॉजिट्स की नेनु ओक वीडियो आल्रेडी चेसानु। सो దాని ద్వారా చేస్తే ఈజీగా అవుతుండే। అండ్ మీరు ఇక్కడ చూసినట్టైతే మనం ఇందాకలా ఒక 5:00 కి ఆ టైం లో నేను చూసినట్టైతే కాయిన్స్ చాలా చాలా పడిపోయాయి। పోర్ట్ఫోలియో అయితే ఎంత డౌన్ అయ్యిందంటే అంత డౌన్ అయ్యింది, అది మీకు కూడా తెలుసు। ఫర్ ఎగ్జాంపుల్ ఇథీరియం కాయిన్ ని తీసుకోండి, 1,60,000 దాకా పడి ఇప్పుడు 2,20,000 వచ్చింది, 2,20,000 or 30,000 వచ్చింది। నేను అప్పుడే వీడియో చేద్దాము అనుకున్నా గానీ నాకు కుదరలేదు। అండ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే పానిక్ అవుతున్నారు, రెండు యాప్స్ రావట్లేదు, వర్క్ అవ్వదు అని। యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఇలా యాప్ వర్క్ అవ్వకుండా అసలు టోటల్గా డిజేబుల్ అయ్యి పోర్ట్ఫోలియో అనేది జీరో ఉన్నింది। అప్పుడు కూడా చాలామంది ప్యానిక్ అయ్యారు, అప్పుడు కొంచెం తెలియని వాళ్ళు కూడా, చెప్పాలంటే నేను కూడా కొంచెం ప్యానిక్ అయ్యాను, కాకపోతే ఏమో ఉండాలి కదా, నేర్చుకుంటుంటేనే అన్నీ తెలుస్తాయని। సో ఇది కూడా అలాంటిదే। సో మేబీ సర్వర్ డౌన్ అయి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు కాయిన్స్ అన్నీ పడిపోయేసరికి అందరూ ఒక్కసారిగా సెల్ చేస్తుండొచ్చు, లేదంటే ఒక్కసారిగా బై చేస్తుండొచ్చు। సో దీని ద్వారా కూడా కొంచెం అనేది అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి। అందుకనే ఎప్పుడు మన కాయిన్స్ అన్నిటినీ నేను ఒక విషయం చెప్తున్నాను, ఒక్క యాప్లో పెట్టకూడదు, మినిమం 4 యాప్స్ మెయింటైన్ చేసామనుకోండి, ఏదైనా ఒక 2 సర్వర్ డౌన్ వచ్చినా నెక్స్ట్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి। సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, బిట్మార్ట్ యూజ్ చేస్తాను, జియోటాస్ యూజ్ చేస్తాను, వైట్ బిట్ యూజ్ చేస్తాను అండ్ లా టోకెన్ యూజ్ చేస్తాను, ఇలా డిఫరెంట్ యాప్స్ యూజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఎజ్రిక్స్ నాకు కొంచెం ఇలా ఉన్నా సరే వేరే వాటిల్లో బయింగ్ సెల్లింగ్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది, ఓకేనా। సో అలా మీరు కూడా పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకోండి, ఒకటే యాప్లో కాకుండా డిఫరెంట్ యాప్స్ యూజ్ చేసుకోండి, వెజ్రిక్స్ అని, జియోటాస్ అని, బిట్మార్ట్ అని అండ్ లాటోకెన్ అని, బిట్ బిఎంఎస్ అని ఇప్పుడు కొత్త యాప్ వచ్చింది। సో ఇలా యూజ్ చేసుకోండి, ఇలా సర్వర్ డౌన్స్ కానీ ఇలా వచ్చినప్పుడు మోస్ట్లీ మనకి దాంట్లో మనం బయింగ్ ఆర్ సెల్లింగ్ చేసుకోవచ్చు, సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు, కాబట్టి మీరు అలా చేయండి। అండ్ ఈ యాప్స్ వర్క్ అవ్వట్లేదని చాలామంది ప్యానిక్ అవుతున్నారు, నేనైతే ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఇంతకుముందు జాయిన్ అయ్యాను కొన్ని మంత్స్ క్రితము నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు। సో అప్పుడు ఏంటంటే నేను కూడా చాలా చాలా ప్యానిక్ అయ్యాను, వీడియోస్ అన్నీ సెర్చ్ చేయడం మొదలుపెట్టేసాను, అయ్యో అప్పుడు అక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో ఏం జరిగిందంటే అందరూ ఫ్రాడ్ వదిలేశారు, వెళ్ళిపోయారు, ఏమేమేమో మెసేజెస్ చేశారు, అప్పుడు నేను కూడా చాలా ప్యానిక్ అయ్యాను। సో ప్యానిక్ కావాల్సిన అవసరం ఏం లేదు, మళ్ళీ ఇది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది, కొంచెం వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే ఏం లేదు, కాకపోతే కొంచెం వెయిట్ చేయండి। అలానే పానిక్ సెల్తో ఎవరైతే కాయిన్స్ అమ్ముకున్నారో అదైతే చాలా కష్టం అండి। ఇప్పుడు చూస్తే ఈవినింగ్కి ఇప్పటికీ ఎంత పర్సంటేజ్ డౌన్ అయింది, అప్ అయ్యిందని ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోండి, చేసుకొని అండ్ అందుకని నేను చెప్తున్నాను స్టాప్ లాస్ అనేది యూజ్ చేసుకోండి, మోస్ట్లీ స్టాప్ లాస్ యూజ్ చేస్తే తక్కువ లాస్తో బయటపడతాం, ఎందుకంటే నాకు తెలియకుండా నేను చేసిన మిస్టేక్ కాబట్టి నేను పదే పదే మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు చేసిన మిస్టేక్స్ వాళ్ళకి బాగా తెలుస్తాయి, నెక్స్ట్ వాళ్ళకి తప్పులు చేస్తేనే దాంట్లోని ఏం తప్పు చేయకుండా ఉండాలి అనేది అర్థమవుతుంది, ఎవరైనా సరే స్టార్టింగ్లో తప్పులు చేస్తారు, సో అది నేనైనా మీరైనా ఎవరైనా సరే, ఓకేనా। అందుకని కొన్ని నేను చెప్పే సజెషన్స్ దీంట్లో ఏంటంటే 2-3 యాప్స్ కా యూజ్ చేయండి, ఒకటే యాప్ కాకుండా ఒక దాంట్లో స్టక్ అయినా మనీ ఇంకొక దాంట్లో మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది, అదే కాకుండా ఒక దాంట్లో మనకి విత్డ్రాల్స్ కానీ విత్ డిపాజిట్స్ ప్రాబ్లమ్స్ వస్తే వేరే యాప్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు। సో దీనికోసం మనం యాప్స్ యూజ్ చేస్తే చాలా మంచిది। అండ్ ఇందాక ఈవినింగ్ అయితే ఎవరైతే మళ్ళీ కాయిన్స్ కొన్నారో వాళ్ళకి ఇప్పుడు మంచి లాభాలు వచ్చి ఉంటాయి, కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను 2018లో సేమ్ సిచ్యువేషన్ ఫేస్ అయ్యింది, కాయిన్స్ అనేవి చాలా డౌన్ అయినాయి 2017-18లో, మీరు ఒకసారి మీరు గ్రాఫ్స్ అబ్జర్వ్ చేస్తే అయితే మీకు అర్థమవుతుంది, కావాలంటే నేను ఏదైనా ఒక కాయిన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి। సో ఇక్కడ చూడండి మీకు 2017-18కి డిఫరెన్షియేషన్, ఇథీరియం క్లాసిక్, దీన్ని ETC అని కూడా అంటాము। సో ఈ కాయిన్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే నియర్లీ $40-50కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డౌన్ఫాల్ అయిపోయి $10 సంథింగ్ నడిచింది, $5 అలా రన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 2021లో ఎంత హైకి వెళ్ళిందో అనేది మీరు అబ్జర్వ్ చేయండి। సో ఇలాంటి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది, నేను అందుకనే మీకు చాలా వీడియోస్లో చెప్పాను
అప్పు తెచ్చి మనం అనేది ఇన్వెస్ట్ చేస్తే కొంచెం రిస్క్ ఉంటుంది. సో రిస్క్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే కొంచెం జాగ్రత్త ఉండండి అని చెప్పేసి. సో మన వీడియోస్ మీరు ఫాలో అవుతున్నట్టయితే నేను షిప్ కాయిన్ గురించి కూడా చెప్పాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. సో అది ఎంత డౌన్ఫాల్ అయిందనే మీకే తెలుస్తుంది. అండ్ ఇంకా నేను చాలా వీడియోస్లో కూడా ఇదే చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. సో ఇదండి. సో ఇలాంటి డౌన్ఫాల్ అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది డౌన్ఫాల్ కావడానికి కూడా, చెప్తున్నాను కదా మార్కెట్ డౌన్ఫాల్ కావడానికి కూడా వాళ్ళ దగ్గర కాయిన్స్ అమ్మేస్తారు, బిట్కాయిన్ అమ్మేస్తే అది డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ బై చేసుకుంటారు, పార్ట్స్ ఆఫ్ బయింగ్ చేసుకుంటారు. చేసుకుంటే మళ్ళీ అది ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవడంతో మళ్ళీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇలాంటిది అప్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. సో ఎవరో యూట్యూబర్స్ చెప్పారు వాది ఇంక్రీజ్ అవుతుంది కాయిన్ అని, వాళ్ళని తిట్టుకోవడం వేస్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంక్రీజ్ అవ్వాలనే అనుకుంటారు అండ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తారు. ఎందుకంటే మోస్ట్లీ కరెక్టే అవుతాయి, అప్పుడప్పుడు ఇలాంటి కరెక్షన్స్ అనేవి క్రిప్టో కరెన్సీలో జరుగుతాయి. కాకపోతే ఒక్కటి చెప్తా, క్రిప్టో కరెన్సీ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు, కాకపోతే అది టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. 1 మినిట్లో అయినా మనకు లాభాలు తేవచ్చు, లేదంటే 1 ఇయర్లో అయినా లాభాలు తెచ్చిపెట్టచ్చు. కాకపోతే ఏంటంటే మనం వెయిట్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. సో ఇది లేదు మాకు ఈరోజే కావాలి ఇప్పుడే కావాలంటే దీంట్లోకి ఎంటర్ అవ్వద్దు. ఒకవేళ మీరు ఎంటర్ అయినా సరే స్టాప్ లాస్ యూజ్ చేసుకోండి, ఓకేనా, అప్పుడైతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇదే నేను చెప్పదలుచుకుంది. అలానే మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.